ఎప్పుడన్నా విజయవాడ పార్లమెంటు పరిధిలో శాసనసభ్యుడికి పార్లమెంట్ అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చే అంత క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ? ఎప్పుడు కనీసం 150 ఓట్లు 200 ఓట్లు కూడా ఎక్కువ తక్కువ వచ్చే కాదు. అటువంటిది 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా నువ్వు నీ ఇష్టారాజ్యంగా శాసనసభ్యుల్ని నాయకుల్ని కించుపరుస్తూ కూర్చోబెట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎన్ని దుర్భాషలు ఆడినా కూడా నాయకుడి మీద గౌరవం, పార్టీ క్రమశిక్షణ, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా నీ అహంకారాన్ని నువ్వెంత ప్రదర్శించినా, నువ్వెంత నోటి తురుసు తనం చూపించినా ఎవరూ మాట్లాడలేదే. పార్లమెంటు సభ్యుల నిధులు కూడా కార్యకర్తలు అడిగితే ఇస్తారు, నాయకులు అడిగితే ఇస్తారు పార్టీ, కానీ నీ ఇష్టం వచ్చినట్టు వైసీపీకి శాసనసభ్యులకి ఇచ్చినా కూడా ఏ ఒక్క నాయకుడు కూడా నిన్ను ప్రశ్నించలా, ఏ ఒక్క కార్యకర్త కూడా నిన్ను ప్రశ్నించలా. ఎందుకంటే పార్లమెంటు సభ్యుడిగా నీకున్న అధికారాన్ని నువ్వు విచ్చలవిడిగా, నువ్వు ఏ రంగులు వేసుకున్నా, ఏ రంగు మార్చినా, ఏ తిట్లు తిట్టినా, ఏ మాట మాట్లాడినా, ఎంత అహంకారంగా మాట్లాడినా ఎవడు కూడా నోరు తెరవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద మాకు గౌరవం, చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టం పట్ల మాకు గౌరవం, ఆయన పడతా ఉన్న ఇబ్బందుల పట్ల మాకు ఉన్న అభిమానం గౌరవం, ఆయన పడతా ఉన్న కష్టాన్ని చూసి మేము కూడా ఆయన కష్టంలో 1 పది పైసలు 1 10% మేము కష్టపడుతున్నాం అని మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఇన్నిసార్లు మాకు బీఫామ్ ఇచ్చాడే, పాపం స్వయంగా ఆయన కుటుంబ సభ్యుల్నే విమర్శించారు, లోకేష్ బాబుని ఆయన కుటుంబాన్ని అడ్డగోలుగా విమర్శిస్తూ ఉన్నారు, బాలయ్య బాబుని ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అటువంటి అవినీతి పరుడు పక్కన, అటువంటి దుర్మార్గాలు చేసే జగన్ రెడ్డి పక్కన చేరి అమరావతి రైతులను కించపరుస్తావా, అమరావతి ప్రజా రాజధాని అవదంటావా? నువ్వేదో పెద్ద విజయవాడిని ఏదో నువ్వేదో ఓడపొడిసినట్టు ఏందైనా నువ్వు విజయవాడ చేసింది ఏది, నువ్వు పార్లమెంటు సభ్యుడిగా నువ్వు విజయవాడ చేసింది ఏం, నువ్వు నీ అహంకారం ఏంటి? ఒకటే తెలియజేస్తున్నాం, నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా మాట్లాడద్దు, నువ్వేం చేసావో చెప్పుకో కాదంట్లా. కానీ ఈ విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ నీ ఇష్టారాజ్యంగా నోటుకు వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా ఎస్ ఓడిపోయాం, నీకు ఆఫ్టర్ ఆల్గా కనపడుతున్నాం. ఎంతోమంది మహానాయకులు, ఎంతోమంది నాయకులు ఓడారు, గెలిచారు. స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థే గెలిచాడు, ఓడాడు. ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళే చేసిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడాడు, గెలిచాడు ఎమ్మెల్యేగా, గుర్తుపెట్టుకో. అహంకారం, ఇంత విచ్చలవిడి అహంకారం ప్రజలు సహించరు, కనకదుర్గమ్మ తల్లి సహించదు, ఏ దేవుళ్ళు కూడా సహించరు. అహంకారం ఉండొచ్చేమో కానీ ఇంత అహంకారం, ఇంత బలుపు, ఇంత నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. 6 శాసనసభ్యుల్ని, 6 ఇన్ఛార్జీల్ని నట్టేట ముంచి గెలిచిన 8720 ఓట్ల మెజార్టీ అహంకారంతో మాట్లాడటం మంచి పద్ధతి కాదు. నువ్వు చేసింది ఏమనుంటే చెప్పుకో, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని చెప్పుకో తప్ప విజయవాడలో అభివృద్ధి జరగలేదు, మేము చేయలేదు, లేదా ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడితే కార్యకర్తలు నాయకులు సహించరు. ఎన్టీఆర్ తెలుగుదేశం, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలో ప్రాణాలిచ్చే కార్యకర్తలు నాయకులు ఉన్నారు. నీలాంటి అవకాశవాదులు, నీలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేసే నాయకులు నీతో ఉండొచ్చేమో కానీ ఏ కార్యకర్త నాయకుడు కూడా నీ చెంతను చేరటానికి, నీ పక్కన ఉండటానికి కూడా ఏ కార్యకర్త నాయకుడు ఇష్టపడలేదు. చాలా అహంకారంగా పార్టీ అంతా ఖాళీ అయిపోయింది, అంతా నీ ఒడ్డు పొడుపు చూసి నీ పక్కన వచ్చారని అహంకారంగా మాట్లాడొద్దు కేసునే నాని. రాజకీయాలు శాశ్వతం కాదు. ఇవాళ జగన్ రెడ్డి పంచన చేరి మా నాయకుడిని కానీ మా లోకేష్ బాబుని కానీ నువ్వు కించపరుస్తూ మాట్లాడితే ఇంకా అధపాతానికి దిగజారిపోతావు. రాజకీయాల్లో విలువలు ఉండాలి, ఉన్నత విలువలు ఉండాలి. గెలవచ్చు, బతకొచ్చు, చావచ్చు ఎవరైనా సరే, ఎవరు శాశ్వతం కాదు. కానీ ఈ దిగజారుడు రాజకీయాలు విజయవాడ పార్లమెంటు ప్రజలు సహించరు.
కృష్ణా జిల్లా ప్రజలు సహించరు. నీ చేతనైంది, నువ్వు చేసింది.